సత్యం సుందరం సో ఈ మూవీ అనేది జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది గాయస్ ఇంకా మూవీ వచ్చేసరికి ఓవరాల్గా నాకైతే నచ్చింది సో మెయిన్ నచ్చడానికి రీజన్ ఏంటంటే సో చాలా ఎమోషన్స్ అయితే మీకు మూవీలో చూపిస్తారు అంటే లైక్ ఇప్పుడు మనం ఏమైనా హెల్ప్ చేసామనుకోండి సో చాలామందికి హెల్ప్ చేస్తుంటారు కదా ఏదో చిన్నదో పెద్దదో హెల్ప్ చేస్తుంటారు కదా సో అలాంటి హెల్ప్ వల్ల అవతల వాళ్ళ లైఫ్ కానీ లేకపోతే మన లైఫ్ కానీ ఎంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అనేది మనకి చాలా బాగా చూపించారు అలానే మనకి సో చాలామంది అంటే చాలా కోపాలు అయితే ఉంటాయి కదా సో అవతల వాళ్ళ మీద హేట్ చేస్తుంటాము సో అలాంటివి ఎందుకు హేట్ చేస్తాము అండ్ అలా హేట్ చేయడం వల్ల ఏమొస్తుంది అనేది కూడా మీకు బాగా అయితే మూవీలో చూపించారు అండ్ ఇందులో అయితే అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ ఉందో సో ఆ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ కార్తీక్ గారి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది హిలీరైస్ ఉంటుంది కొన్ని దగ్గర అండ్ ఆల్సో ఎమోషనల్ కూడా మీకు అయితే అతను క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది ఓవరాల్గా అయితే చాలా బాగుంది కాకపోతే మీకు ఇందులో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి ఆ సీన్స్ అయినా ఏంటంటే మీకు కొంచెం అన్నెసెసరీ అనిపిస్తుంది లైక్ ఇందులో మీకు ఒక ఎద్దు సీన్ అయితే ఉంటుంది సో అది మీకు అన్నసరి పెట్టారా అనిపిస్తుంది అది తప్ప మిగతా ఎమోషన్స్ ఏవైతే మూవీ స్టోరీ ఉందో అంతా చాలా బాగుంటుంది ఇంకా స్టోరీ వచ్చేసరికి చాలా చిన్న పాయింటే అంటే ఏంటంటే మన అరవింద్ స్వామి గారు ఉన్నారు కదా సో అతను ఏంటంటే ఒక తనకు హౌస్ ఉంటుంది సో అది పాస్ట్ స్టోరీ అంటే మూవీ మనకి పాస్ట్ది ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు సో అందులో ఏంటంటే అరవింద్ స్వామి గారు ఎంగేజ్లో ఉండేటప్పుడు తన హౌస్ అయితే ఉంటుంది సో తన హౌస్ని చాలా లవ్ చేస్తాడు ఆ హౌస్ అంటే తనకు ఒక ఎమోషన్ సో కాకపోతే ఏమవుతుందంటే తన ఆ హౌస్ని విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది సో అది ఎందుకు అంటే వాళ్ళ రిలేటివ్స్ మోసం చేయడం వల్ల సో ఆ మోసం ఏం చేశారు అనేది మీరు మూవీలోనే చూడాలి స్టోరీ అయితే నేను రివీల్ చేయలేదు స్పాయిలర్స్ అని చెప్పి సో తను ఏం చేస్తాడు ఇంక నేను ఈ ఊరిలో అడుగు పెట్టను అండ్ ఇంక ఈ ఊరిలో నేను అసలు రాను అని చెప్పి సో తను ఇంకా ఎప్పుడూ నేను తిరిగి మా ఊరికి వెళ్ళకూడదని చెప్పి తను ఏం చేస్తాడు సో వేరే ఊరు అంటే వైజాగ్ వెళ్ళి సెటిల్ అయిపోతాడు సో అక్కడే ఉండిపోతాడు కాకపోతే మనకి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సో తన సిస్టర్ మ్యారేజ్కి అయితే ఆ ఊరు రావాల్సి వస్తుంది మళ్ళీ సో అప్పుడు తను ఏంటంటే వెళ్ళకూడదు అనుకున్నా మరి సిస్టర్ సెంటిమెంట్ కదా అని చెప్పేసి ఇంకా వెళ్తాడు వెళ్ళిన తర్వాత చాలా చాలా ఇబ్బంది పడతాడు అండ్ నేను ఎలా అయినా వెంట ఫాస్ట్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి ఈ ఊర్లో ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పి తన మైండ్ అలానే ఉంటుంది సో తన బిహేవిర్ కూడా మనకి మూవీ అలానే చూపిస్తారు కాకపోతే ఇప్పుడే మనకి అంటే ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మన కార్తీ ఉన్నారు కదా సో కార్తీ అయితే సో ఎంటర్ అవుతారు సో అతను తిని బావ బావ అని పిలుస్తూ ఉంటాడు సో కొన్ని కామెడీ సీన్స్ అయితే ఇక్కడ ఉంటాయి అండ్ ఫైనల్గా ఈ కార్తీకి అండ్ అరవింద్ స్వామి గారి మధ్య కాన్వర్జేసిన మూవీ సో మూవీ అనేది త్రూ అట్ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ జరుగుతుంది మోస్ట్ ఆఫ్ కాకపోతే మీకు అక్కడక్కడ కామెడీ సీన్స్తో పాటు చాలా ఎమోషనల్ సీన్స్ అయితే మీకు చూపిస్తారు అండ్ మోస్ట్లీ ఏంటంటే ప్రతి సీన్ కూడా మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపిస్తుంది లైక్ ఇందులో నాకు నచ్చిన సీన్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్కి వచ్చి సో పట్టీలు పెడుతుంటారు కదా సో కాల్కి ఆ సీన్ అనేది చాలా చాలా బాగా ఎమోషనల్గా క్రియేట్ చేశారు మీకు అది చాలా చాలా మూవీస్లో మనం చూస్తుంటాం కాకపోతే ఆ మూవీస్లో మనకి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంటాయి ఇందులో అలా కాదు మీకు చాలా ఎమోషన్గా మీకు చాలా మంచిగా అయితే దీన్ని అర్థం చేసుకున్నట్టయితే క్రియేట్ చేశారని చెప్పి నాకైతే అనిపించింది అండ్ ఇంకోటి అంటే కొన్ని సైకిల్స్ ఏమైతే ఒకటి ఉంటుంది అక్కడ కూడా మనకి చిన్న హెల్ప్ కూడా మన లైఫ్లో ఎంత ఇంపార్ట్ చూపిస్తాయి అనేది చాలా బాగా నెరేట్ చేశారు సో ఇలాంటి కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి సో అవైతే అయితే మీకు చాలా బాగుంటాయి అండ్ మోస్ట్లీ మనకి అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ అండ్ కార్తీక్ గారి క్యారెక్టర్ మధ్య కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా సో ఆ కాన్వర్జేషన్స్ అనేవి చాలా ఎమోషనల్గా ఉంటాయి అలానే మనకి మధ్యలో సో కామెడీ అయితే ఉంటుంది మీకు ఎక్కడ ఓవర్ కామెడీ అయ్యింది అనేది అయితే మీకు అనిపించదు త్రూ అవుట్ మూవీ కూడా మీకు చాలా చక్కగా డీసెంట్గా అయితే ఉంటుంది అండ్ ఇందులో ఏదైతే కార్తి గారి క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్లో మనకి కామెడీ ఎంతైతే ఉంటుందో ఎమోషనల్ అంతకంటే బాగానే చూపించారు ఇంకా అరవింద్ గారి క్యారెక్టర్ అయితే కంప్లీట్ ఎమోషనల్గా అయితే చూపిస్తారు మూవీలోని సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టరు సో అతని లైఫ్లో కెరియర్లో ఇది ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా గాయిస్ మూవీ అయితే మీ ఫ్యామిలీతో మంచిగా చూడవచ్చు సో స్టోరీ చిన్నదైనప్పటికీ మీకు అక్కడ ఏంటంటే ఎమోషన్ సీన్స్ అండ్ ఏవైతే సో వాళ్ళ యొక్క మాటలు కానీ అవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది అవును కదా మనం ఎలానే చేసాం కదా అనేటట్టు కొంతమందికి అనిపించవచ్చు ఎందుకంటే అంత బాగా కనెక్ట్ అవుతాయి క్యారెక్టర్స్ అండ్ ఎవరు రాశారు కానీ సో చాలా బాగా అయితే మనకు అనిపించాయి సో డైలాగ్స్ కానీ వాళ్ళ మధ్యన జరిగే కాన్వర్జేషన్స్ కానీ సో మూవీలో జరిగే స్టోరీస్ చూస్తే మనకు కొనుగోన్ని అనిపిస్తుంది నాస్ట్రాలజీస్ గుర్తు వస్తాయి సో మనం కూడా పాషనల్గా అయింది కదా అని ఇలా మనకి కాకపోతే నాకు ఈ మూవీ చూసేటప్పుడు మన కమల్ గారి మూవీ ఉంది కదా సో సత్యం సుందరం అని చెప్పి సో ఆ మూవీ అంటే నాకు

సో ఓకే ఆ మూవీలా ఉంది కొంచెం అనిపిస్తుంది మోస్ట్లీ మన కార్తీక్ క్యారెక్టర్ అయితే సో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అని అనిపిస్తుంది కానీ కంపేరింగ్ కాదు కానీ సో మూవీ అయితే ఇది చాలా చాలా బాగుంది గాయస్ కాకపోతే మీకు కొంచెం స్లో అయితే అనిపిస్తుంది అంటే కొంచెం ఉన్నాయి అన్న సీన్స్ ఒకటి రెండు మూడు అంతే తప్ప మీకు ఎక్కువ మరీ ఏదో వీళ్ళు మన మీద సీన్స్ రుద్దరు అనేటట్టయితే అయితే మీకు ఎక్కడా లేదు సో చాలా క్లీన్గా చాలా నీట్గా అయితే తీశారు సో మీరు ఫ్యామిలీతో ఒక మంచి ఎమోషనల్ డ్రామా అయితే చూడొచ్చు అండ్ మీకైతే గాయస్ ఈ మూవీ అనేది సో బీజియం అనేది చాలా చాలా బాగుంది సో నాకు నైంటీ సిక్స్ మూవీ చూసేటప్పుడు ఏ విధంగా అయితే మనకి ఒక హార్ట్ టచింగ్ ఫీల్ అయితే కలిగిందో ఎమోషనల్ అయ్యామో అలానే మనకి బీజియము అండ్ ఆల్సో ఆ స్టోరీ కూడా మనకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది సో దీనివల్ల అయితే నాకు చాలా బాగుంది గాయస్ ఈ మూవీ అయితే నాకు నచ్చింది ఇది గాయస్ ఇంకా నా రివ్యూ అండ్ ఆల్సో నేను ఈ మూవీకి సో ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను ఇది నా ఒపీనియన్ ఒకవేళ గాయస్ మీలో ఎవరైనా ఈ మూవీ ఆల్రెడీ చూశారనుకోండి సో ఒకసారి కాంబినేషన్ తెలియజేయండి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది మనం మీకైతే చెప్పండి సో నాకు తెలుసుకుంటాను సో గాయస్ ఇది గైస్ సరే గాయస్ అయితే ఉంటాను సో మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో చూద్దాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్